నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల నియోజకవర్గంలో రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో సీనియర్ నాయకులు సోమ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధిని గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ దేగం యాదాగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదాగౌడ్ మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, ప్రజలే తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అవసరం ఉందని అంటున్నారని ఆయన అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నమని లక్ష్మీ నర్సయ్య, గోనె భూమేశ్వర్, మోర గణేష్, ఎండి సాహెభూషణ్, రొట్టె సత్యనారాయణ, సురకంటి చిన్న రాజారెడ్డి, కొప్పుల సాయిరెడ్డి, ప్రశాంత్, దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఏదైతే తెలుగుదేశం పార్టీ గతంలో ఏమేమి చేసినప్పుడు ఎట్లా చేసినప్పుడు తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు పోలీసు పట్టువారి వ్యవస్థ ఉన్నప్పుడు దాని మీద కొన్ని మనము దీర్ఘకాలిక ఇల్లు ఇలా కస్తున్న ఆదాయం కూడా మొత్తం హైదరాబాద్ నుంచి వెళ్ళి వస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు, మరి ఏదైతే ఈ తెలంగాణ సాధించుకుని 9 సంవత్సరాల కాలంలో రాష్ట్ర భవిష్యత్ అనేది అట్టడుగులకు జరిపోతుంది. మరి తెలుగుదేశం పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు గాని, మరి నేడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆయన ఆదాయానికి వస్తున్నటువంటి నిధులు ఎక్కడి నుంచి అంటే ఆ రోజు విజన్ 2020 పెట్టుకుని మరి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసినటువంటి అభివృద్ధి పనుల మీదనే మరి ఈ రోజు ఈ ఆదాయం వస్తుంది. కాబట్టి మరి గతంలో ఈ పింఛన్లు గాని, 2 రూపాయల కిలో బియ్యం గాని, మరి పిల్లలందరూ కూడా విద్య అభ్యసిస్తేనే దాని మీదనే గ్రామాలు కానీ పల్లెలు కానీ అభివృద్ధి చెందుతాయని, వైద్యం కానీ మిగతా వాటి మీద దృష్టి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హైటెక్ సిటీ కావచ్చు, ఈ రోజు ఉన్న ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్ కానీ, ఐఎస్బి కానీ, ఈ డాక్టర్ల సంఘాల నుంచి కూడా పట్టుకొని మరి రైతు బజార్ల వరకు కూడా నిత్యము ప్రజలకు ఏం కావాల్సినటువంటి పనులన్నీ కూడా మరి ఆ రోజు చేసి మరి ఈ రోజు ఉన్నటువంటి ఈ పాలకులకు అందిస్తే ఈ రోజు దాని మీద వచ్చే ఫలాలతోనే ఈరోజు మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి మరి నేను ఇంటింటికి వెళ్ళి మరి తెలుగుదేశం పార్టీ అత్యవసరము, ఆవశ్యకత మీకు అందరికి అవసరమని, మరి ప్రజలు కూడా ఈరోజు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఆదాయం లేదు, ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, నీళ్లు లేవు, మర్చిపోయి మరి ఇప్పుడున్నటువంటి పాలకులు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ ఆదాయం పెంచుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ప్రజలు మాత్రం అభివృద్ధి చెందుతలేరు, ఉద్యోగాలు లేవు, మరి మనము ఈరోజు రైతు పండించిన పంటకు కూడా కనీసం మద్దతు ధర అనేది లేదు.